జై శ్రీమన్నారాయణ. నాకు ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక సభల్లో మాట్లాడటం నాకు ఒక అడుగు వెనక్కేస్తాను, మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ ఈ పరిస్థితుల్లో నన్ను పిలిచినందుకు, మనస్ఫూర్తికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరిగ్గా సంవత్సరం క్రితం శ్రీ చిన్నజీయర్ స్వామి గారి దగ్గర విజయవాడలో ఉన్న వారి కృష్ణా తీరాన ఉన్న మఠంలో కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు నాకు అద్భుతంగా హృదయానికి తాకినాయి. నీ మతాన్ని ఆరాధించు, నీ దైవాన్ని ఆరాధించు, ఎదుటి దైవాన్ని గౌరవించు. ఇది ఏ మతం కూడా కేవలం అన్ని మతాలు ఉంటుందా లేదో నాకు తెలియదు, కానీ భారతదేశపు తాలూకు గొప్ప లక్షణమే మన మతాన్ని ఆరాధిస్తూనే ఎదుటి మతాలను గౌరవించడం అనేది ప్రత్యేక సంప్రదాయం, సంస్కృతి ఒక మన దేశంలోనే ఉంది. రామానుజాచార్యులు వారి ఈ విగ్రహ ఆవిష్కరణ నన్ను ఇక్కడ పిలవడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ దేశంలో భారతదేశపు జీవన విధానం ఎందుకింత బలంగా నిలబడి ఉంది, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఎందుకింత బలంగా ఉందడానికి కారణం మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే హక్కు మనకుంది, నిలదీసే హక్కు ఉంది. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు వారి పక్షాన్ని నిలబడి కొన్ని గొంతులు వినిపిస్తాయి. ఇది మన ప్రత్యేకంగా భారతదేశపు సనాతన సాంప్రదాయం తాలూకు గొప్ప లక్షణం. అందుకే ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అన్నింటినీ తట్టుకొని ఈ భారతదేశ జీవన విధానం హిందూ మతం కాదు, ఇది హిందూ జీవన విధానం అంటానికి నిదర్శనం ఇది. రామానుజాచార్యుల వారిని జగత్ ఆచార్యులు అనబోయే ముందు నాకు ఆయన ఒక గొప్ప విప్లవ నాయకుడిగా కనిపిస్తారు. అంటే అణగారిన వర్గాల వారికి ఆలయ ప్రవేశం లేనప్పుడు జ్ఞానం, భగవంతుని చేరుకునే జ్ఞానం కొద్ది మందికే, దాన్ని పరిమితం చేసినప్పుడు అవన్నీ కాదని చెప్పి ఆలయ ప్రవేశం అందరికీ దగ్గర తీసుకొచ్చిన ఒక గొప్ప విప్లవ నాయకుడు శ్రీ రామానుజాచార్యులు వారు. ఇలాంటి పరిస్థితి వేరే దేశాల్లో వేరే మతాల్లో జరిగినప్పుడు అలాంటి ప్రొఫెట్స్ని కానీ వీళ్ళని కానీ నిర్దాక్షిణ్యంగా బలి తీసుకోవటం లేదంటే వెలివేయటం జరిగాయి. కానీ ఒక భారతదేశంలోని గొప్ప సంస్కృతే జగత్ ఆచార్యులుగా పిలువబడతాం, ప్రశ్నించి బయటికి వచ్చి నిలబడ్డప్పుడు. అలాంటి ఆచార్యులు వారి గురించి ఎక్కడ పుస్తకాల్లో చదువుకునే వారికి తెలుసు, లేదంటే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారికి ఒక గుండెలో పెట్టుకున్న రామానుజాచార్యులు వారు ఈ రోజున భారతదేశం అంతా తెలిసేలాగా 216 అడుగుల పైచలకు ఈ విగ్రహం జస్ట్ విగ్రహం కాదు, అది సమతామూర్తి. ఈ దేశం అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులకి సంకేతంగా, ఆ సమతికి సంకేతంగా, నిదర్శనంగా ఈ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారిని ఇక్కడ నెలకొల్పడానికి మూలకారకులైన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి మహాసంకల్పం వల్ల ఇది జరిగింది. ఆయన లాంటి మహానుభావుని సంకల్పించకపోతే భావితరాలకు ఇవ్వగలిగేది డబ్బులు ఇవ్వలేము, జ్ఞానం ఒక్కటే భావితరాలను బతికిస్తుంది. మన చరిత్రలో మహానుభావులు ఎంతమంది వచ్చారో వారి చరిత్ర మనకు తెలిస్తేనే మనం ఏమి పాటించాలి, దేనికి నిలబడాలో తెలుస్తుంది. అలాంటి ఒక ప్రజల్లో సమానత్వం కోసం రామానుజాచార్యులు వారి భక్తుల్లో, ఆయన గురించి కీర్తించిన గురువుల్లో కూడా, ఆళ్వారులో కూడా, ఈ రోజున అణగారిన వర్గాల నుంచి, మిగతా వర్గాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి భారతదేశ జీవన విధానం స్థిరపడిపోయి ఇక్కడ భగవంతుని చూడగలిగే అలాంటి ఆళ్వారులు కూడా ఆయనకి ఉండటం కేవలం ఒక రామానుజాచార్యుల వారికి, జగద్గురువులు రామానుజాచార్యుల వారికి చెల్లింది. అలాంటి విగ్రహానికి వారి గుర్తుగా 216 అడుగుల ఈ విగ్రహం ఇక్కడ స్థాపించడంతో పాటు ఒక 108 దేవాలయాలు భారతదేశంలో ఉన్న అన్నింటినీ చిన్న నమూనాలు ఇక్కడ పెట్టడం కూడా
అరుదైన అవకాశాన్ని ఇక్కడ తీసుకురావటం ఇది ఒక హైదరాబాద్కి సరికొత్త భాగ్యనగరానికి ఒక సరికొత్త గుర్తుగా సరికొత్త చిహ్నంగా ఈ రామానుజాచార్యుల వారి తీర్థం మహాతీర్థంగా మారి ప్రతి ఒక్కరిని దేశం మొత్తం అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకని మనస్ఫూర్తిగా నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు నాకు ఆహ్వానం ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీ త్రిదండి చిన్నజీర్ స్వామి వారికి నా పాదాభివందనం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okkati.